రైతు భరోసా కేంద్రాల ద్వారా 100కి 100% ప్రతి ఒక్క రైతు దగ్గర ఒక ధాన్యం గింజ విడిచిపెట్టకుండా కొనుగోలు చేస్తానని చెప్పిన సీఎం జగన్ ఆఖరికి రైతును నట్టేట్లా ముంచేశాడని తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాని శ్రీరామ్మూర్తి నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా జయమవలస మండల కేంద్రంలో అరకు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు దేవకోటి వెంకట్ నాయుడు మీడియాతో మాట్లాడారు. कार्य निर्वाहक कार्यदर्शि मोडल सत्यनारायण ने राष्ट्र व्यवसाय तरफ व्यवसाय रंग दारुण गवर्नमेंट मम्मी रैतल प्रजल प्रजल इबंध पड़ती अंदर की तेस विषय धा कुल कुल अनाई राष्ट्र धा अंटे వెళ్ళిపోతున్నాయి సచివాలయం ద్వారా మీరు వెంటనే పంపించండి ఇదో మేము ఇచ్చేస్తున్నాం అంటున్నారు ఆ ధాన్యం ఎక్కడికి వెళ్తున్నాయి ఆ తీరా మిల్లుగా మిల్లాలకు అడిగితే 85 కేజీలు 89 కేజీలు అడుగుతున్నారు 89 కేజీలు 1400 రూపాయలుట అయితే ఈ రైతు ఏమైపోయినట్టు మీరు పెట్టిన ధర ఎంత మీరు చేసిన ధర ఎంత రైతులు ఏమైపోవాలనేది ఒకటి ఆలోచించకుండా మీ ఇష్టానుసారంగా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు కూడా రోడ్ల మీద ధాన్యం ఏడుస్తూ కులుతున్నాయి ఏనుగులు వచ్చి మా జీమల్స మండలము కొమరాడ గరివిల్లి మండలాల్లో విపరీతంగా అవి దారుణంగా అవి ఇసిరిపారేసి రాత్రిని ఎక్కడోక్కడే కొల్లగొడుతున్నాయి దానికోసం కూడా ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్న నాదు లేదు అలాగే అరటి కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూస్తే అలా చూడండి ఎక్కడ మొత్తం తిరగబడిపోయి నానా ధ్వంసమైపోయి అటువంటి ఆ అరటిని కనీసం ఈ రోజుకి వచ్చి ఏమైనా సరే ఇదిగో మీ అరటి పోయింది మీరు అబ్బా చూడండి అనే నాదులు ఒక్కలు ఏదో మేము చెప్తున్నాం అబ్బా ఏదో చేసిస్తున్నాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఈ ఫుడ్ సబ్సిడీ ఇస్తాం ఆ సబ్సిడీ ఇస్తామని చెప్పడమే కానీ ఎవరికి కూడా ఏమి కూడా సున్నాతోనే ఉంది ఇప్పుడు పరిస్థితుల్లో రైతుల్ని మీరు ఏ రకంగా ఆదుకొనైనా సరే మమ్మల్ని మా ప్రజల్ని బాగా ఆదుకోవాలని రైతుల పట్ల మేము మా తరపుని మీరు శ్రద్ధ తీసుకొని వెంటనే ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా రైతులకు న్యాయం చేయాలని ఈ ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలని మేము రైతుల పక్షాన కోరుకుంటున్నాం ఇది మా జయమల్స మండల తరపునే మేము చెప్పుకోవాల్సింది కురుపావు నియోజకవర్గం తరపు ఈ రోజు ప్రభుత్వం రైతుల పట్ల చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళ యొక్క రైతుల యొక్క బాగోగుల్ని చూడకుండా ఏదో బోటక మాటలు చెప్పు కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా చేస్తుంటే ఈంది రైతు భరోసా నిధులు విడుదల చేశారని మరి మన ఫేస్బుక్ లో అవని లేదా యూట్యూబ్ లో పెట్టడం చాలా మంది రైతులు మోసపోవడం ఆయన 3వ తారీఖున వేస్తే ఈయన 5ని మీట నొక్కేన అండం ఎంతవరకు ఇది సమంజసం ఈ రోజు కురుపావు నియోజకవర్గంలో పరిస్థితి అన్ని మండలాల్లో చూస్తే ఓ పక్క ధాన్యాలు కుప్పలు రోడ్ల మీద ఉన్నా ధాన్యాలు తయారైనవి ఎల్లక సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించక మరి ఈ రోజు రైతు భరోసాలు దిష్టి బొమ్మల్లో ఉన్నాయి తప్పించి రైతు భరోసా ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా కానీ కొనుగోలు చేయడం అనేది లేదు ఏదో లైన్ వ్యాపారస్తులు వస్తే ధాన్యం కదులుతున్నాయి లేకపోతే లేదు ఇటీవల అకాల వర్షాల వల్ల ధాన్యం కుప్పలవని మరి ధాన్యం అవని తడిసాయి తడిసిన ధాన్యం కూడా గవర్నమెంట్ కొనుగోలు చేసే పరిస్థితి బయటికి అంటున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు రైతు భరోసాల ద్వారా మేము ఎంతసేపు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయడం వరకే కానీ మేము కొనుగోలు చేయడం మా బాధ్యత కాదని రైతు భరోసాకి వెళ్తే అక్కడ ఉండే అగ్రికల్చర్ ఏవో కానీ లేదా అక్కడ ఉన్న స్టాఫ్ కానీ అండం జరుగుతుంది అయితే ఈరోజు చూస్తే ఒక పక్క జిఎం వలస గరివిల్లి కొమరాడ మండలాల్లో ఏనుగు బీభత్సం చేస్తున్నప్పటికీ పంటని నష్టపెడుతున్నప్పటికీ రైతుల నుంచి ఒక్క నయాపై రైతు గవర్నమెంట్ రైతులకి ఒక నయా పైస కూడా నష్టపరిహారం ఇవ్వట్లేదు గత ప్రభుత్వంలో మనం కొలత వేసి ఎంత 5,000, 2,500, 10,000 అనేది మనం పంట నష్టం ఇచ్చేవాళ్ళం చెరుకు కావని ధాన్యం కావని అరటి కావని అటువంటిది ప్రాణ నష్టం జరిగినా కనీసం ప్రాణ నష్టం జరిగిందని పరామర్శలు కూడా రాని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది మరి ఒక పక్క ఇటీవల జరిగిన పన్న సంక్రాంతి సమయంలో గాలిమాలు వస్తే అరటి చాలా దారుణంగా అరటి పంట పోయింది మరి అలాగే చాలా పోయినప్పటికీ మరి మన గత ప్రభుత్వంలో స్ప్రింక్లర్స్ ఇచ్చేవాళ్ళం అలాగే పైపులు ఇచ్చేవాళ్ళం
ఇప్పుడు ఏనుగులు వచ్చి పైపులు లాగిస్తున్న ఈ ప్రభుత్వం పైపులు కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ అది ఒక అదనమైన రైతుకి భారం ఖర్చు. కాబట్టి రైతులకి ఇటీవలలాగే ఒక జింక్ కానీ బోరాన్ కానీ లేదా పైపు స్ప్రింక్లర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీల మీద 90% గిరిజనులకు ఇచ్చేవాళ్ళం. ఈరోజు చూస్తే గిరిజనులకు